ఇక్కడ ఒక చిన్న విషయాన్ని రెండు విషయాలు చెప్పాలి ఒకటి ఏంటంటే ఇవాళ సభ మనం అనుకున్న రెండున్నరకి కాకుండా మూడు గంటల ఇరవై నిమిషాలకి అట్లా ప్రారంభం కావడం అనేది ఒకటి దానికి కొంచెం అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒకటి రెండవది కవిత్వం రాయడానికి కాలం ఎంత అవసరం ఎంతకాలం కావాలి ఒక ఒక అక్షరం కోసం సంవత్సరాల పాడి సంవత్సరాల తరబడి తన్నుకులాడిన సందర్భాలు తనలాడిన సందర్భాలు కూడా ఉంటాయి ఒకానొక సందర్భంలో వెల్లువల జలపాతంలా దూసుకొచ్చేసి ఆ కవిత్వం అద్భుతమైన కవిత్వంగా మిగిలిపోతుంది అక్షరం మనసులోంచి వస్తుంది భావోద్వేగాలు అయిపోతుంది నాకు తెలిసైతే కవిత్వానికి ఇంత ఒక వ్యవధి ఇలాంటి ఉంటే బాగుంటుంది అనేది ఎక్కడ శాస్త్రీయంగా కానీ సూచనాత్మకంగా కానీ ఎక్కడా లేదు అనేది నేను అనుకుంటున్నాను సో అందుకనే అంటే మీకు చెప్పిన టైం చాలా తక్కువే దానికి మాతో సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే వారి ఇప్పుడు ఒక చాలా చక్కని మాట చెప్పారు ఈవెన్ నలభై ఎనిమిది గంటల ముందు చెప్పిన తెలంగాణ కవులు అత్యంత అద్భుతమైన కవిత్వాన్ని రాస్తారు అని నిరూపించడానికి ఈ కవి సమ్మేళనంలో నీరు అనే నిజంగా చెప్పాలంటే మీకు అందరికీ ఫోన్లు ఒక రెండు రోజుల క్రితం నుంచే మొదలయ్యాయి అయినప్పటికీ ఖచ్చితంగా ఇరవై నాలుగు కొంతమందికి ఇరవై నాలుగు గంటలు సో ఇరవై నాలుగు గంటల్లోనే ఒక అత్యంత అద్భుతమైన కవితని రాయగలిగే సత్తా సామర్థ్యం శక్తి అంటే అది చెలిమే మీరందరూ ఒక్కొక్కరు నడిచే చెలిమేలు ఇదాని వస్తే నాటికి అంత ఊటలాగా తన్నుకొచ్చే కవిత్వం మనలో ఉంది గనక ఈ కవిత్వాన్ని ఇంత అద్భుతంగా రాస్తారు అనే ఒక భరోసా ఒక నమ్మకం ఒక విశ్వాసం వాటి వల్లే ఈరోజు ఈ కవి సమ్మేళనాన్ని నిర్వహించడానికి కావలసిన స్ఫూర్తి మాకు వచ్చిందనే భావనని మీకు తెలియజేసుకుంటూ ఆ భావనకి ఆ స్ఫూర్తికి కారణమైన మీ అందరికీ మరొక్కసారి విలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ సభ మొదటి ప్రారంభ సభా కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన ఆత్మీయ సత్కారం దాంతోపాటు ఆత్మీయ సత్కారంలో ఒక షాలువాని అలాగే ఒక బొకేని మరో దాంతోపాటు తెలుగు ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలుగు భాషకు సంబంధించి తెలంగాణ వారసత్వానికి సంబంధించి చరిత్ర కళలు మిగతా అన్నిటికి సంబంధించినటువంటి ఒక చిన్న చిరు రాష్ట్రం అంతా ప్రతి గడప గడపకి తీసుకెళ్లాలని సంకల్పం తీసుకున్నారు దాన్ని భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ద్వారా నెరవేర్చాలని భావించారు ఆ యజ్ఞంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారు భాషా సాంస్కృతిక శాఖకి ఇచ్చినందుకు అదే సందర్భంలో దీన్ని కూర్చడంలో ఎస్సీఆర్టీ వాళ్ళు సహకరించినందుకు అలాగే దానికి పర్యవేక్షణ బాధ్యతలని దేశపతి శ్రీనివాస్ గారి నిర్వహణలో జరిగినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ చిరు పుస్తకాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనం ఆత్మీయంగా సమర్పించుకుంటామనే విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటున్నాను